శ్రీకాకుళం జిల్లాలో వర్షాలు దంచుకొడుతున్నాయి. భారీ వర్షాల కారణంగా జాతీయ రహదారిపైకి నీరు చేరింది. నిన్నటి నుంచి వర్షాలు పడుతూ ఉండడంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు భయంతో వణికిపోతున్నారు. మరోవైపు వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. శ్రీకాకుళం 16వ నంబర్ జాతీయ రహదారిపై పరిస్థితిని మా కరస్పాండెంట్ రమేష్ అందిస్తారు. రమేష్. అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా మారడంతో శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ప్రధానంగా ఈ రోజు అర్ధరాత్రి నుంచి కూడా పెద్ద ఎత్తున వర్షాలు కురుస్తున్నటువంటి నేపథ్యంలో లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమయ్యాయి. ఎక్కడ చూసినా కూడా రోడ్లపైన నీరే కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతోంది. ప్రధానంగా చూసుకుంటే డ్రైనేజ్ వ్యవస్థ ఫెయిల్ అవటం, దాంతోపాటుగా ఏదైతే గ్రామాలకు దగ్గరలో ఉండేటటువంటి వాగులు వంకలు పూర్తి స్థాయిలో పొంగిపొరలటంతో మొత్తం కూడా గ్రామాల వైపు నీళ్లు వస్తున్నటువంటి పరిస్థితి కనబడుతోంది. మనం ప్రస్తుతం శ్రీకాకుళం జాతీయ రహదారిపైన తాజా పరిస్థితిని చూడొచ్చు. మొత్తం కూడా పక్కనుండేటటువంటి సర్వీస్ రోడ్డు పైన పెద్ద ఎత్తున వరద నీరు చేరింది. ఇదంతా కూడా ప్రజల రాకపోకలకు తీవ్రమైనటువంటి అంతరాయం కలుగుతున్నటువంటి పరిస్థితి కనబడుతోంది. ముఖ్యంగా చూసుకుంటే గతంలో ఎన్నడూ లేనటువంటి విధంగా నేషనల్ హైవే పైన ఇంత పెద్ద ఎత్తున నీరు చేరడం అనేటటువంటిది ఇదే మొదటిసారి అని చెప్పుకోవాలి. ముఖ్యంగా చూసుకుంటే రెండు రోజుల నుంచి భారీ వర్షాలు శ్రీకాకుళం జిల్లాలో నమోదవుతున్నాయి. అయితే ఈ రోజు రేపు కూడా ఇంకా వర్షాలు ఉండేటటువంటి అవకాశం ఉంది అని చెప్పి వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. ఇదే నేపథ్యంలో మొత్తం కూడా వర్షాలు పెద్ద ఎత్తున పడుతున్నాయి. ప్రధానంగా ఇటువైపు జిల్లా అధికారులు కూడా ఇప్పటికే ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మనం చూడవచ్చు వాహనదారులు ఎంత ఇబ్బందులు పడుతున్నారు అనేటటువంటిది. ఉదయం నుంచి కూడా అసలు గ్యాప్ లేకుండా వర్షం పడుతుంది. ఈ నేపథ్యంలో మొత్తం కూడా రోడ్లన్నీ జలమయమయ్యాయి. ఇక్కడ ఇది చూసుకుంటే జాతీయ రహదారికి పక్కనే ఉండేటటువంటి సర్వీస్ రోడ్డు ఇది. శ్రీకాకుళం పట్టణానికి అత్యంత సమీపంలో ఉండేటటువంటి రహదారి మొత్తం కూడా ఇదంతా జలమయమైంది. ఇటు నుంచి వెళ్ళేటటువంటి వాహనాలు ఏవి కూడా చాలా ఇబ్బందుల నడుమ అటు ఇటు ప్రయాణం చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతోంది. ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ ఈ గ్రామాల వైపు అయితే లోతట్టు ప్రాంతాలు ఉండేటటువంటి గ్రామాలన్నీ కూడా ఇప్పటికే ఇళ్లలోనికి నీరు చేరింది. వర్షం ఇంకా రెండు మూడు రోజులు భారీ వర్షాలు నమోదయ్యేటటువంటి అవకాశం ఉందని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో మొత్తం కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి, లోతట్టు ప్రాంతాలు ఉండేటటువంటి ప్రజలు అని చెప్పి హెచ్చరికలు జారీ చేస్తున్నారు. మొత్తం మనం చూడొచ్చు వాహనాలు ఎంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో నీటి నుంచి వెళ్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది మనం చూడొచ్చు. ముఖ్యంగా చూసుకుంటే ఈ వర్షాలు ఒక ఎత్తు అయితే దీంతోపాటుగా ఈ పెద్ద ఎత్తున వర్షాలు పడతాయి కాబట్టి మొత్తం కూడా సీజనల్ వ్యాధులు కూడా ప్రబలేటటువంటి అవకాశం ఉంది అనేటటువంటి హెచ్చరికలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. నిన్న మొన్నటి వరకు కూడా జిల్లాలో పెద్ద ఎత్తున ఎండలు తీవ్రస్థాయిలో ఉన్నాయి. అయితే ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఈ అల్పపీడన ప్రభావంతో మొత్తం కూడా తీవ్ర వాయుగుండంగా మారిన తర్వాత భారీ వర్షాలు జిల్లాలో నమోదవుతున్నాయి. ప్రధానంగా ఒకవైపు లోతట్టు ప్రాంతాల్లో ఉండేటటువంటి పంట భూములు కానీ అవన్నీ కూడా ఇప్పటికే చాలా వరకు మునిగిపోయినాయి. కానీ అధికారులు ఎవరూ కూడా రావటం లేదనేటటువంటి ఆవేదన ప్రజలు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. జాతీయ రహదారి పక్కన ఉండేటటువంటి సర్వీస్ రోడ్ల పరిస్థితి ఇంత దారుణంగా ఉంది. ఇక గ్రామాల్లో వీధులు ఉండేటటువంటి పరిస్థితి అయితే మరీ ఇబ్బందికరంగా ఉందని చెప్పుకోవాలి. ముఖ్యంగా చూసుకుంటే శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా రెండు రోజులుగా కురుస్తున్నటువంటి వర్షాల నేపథ్యంలో మొత్తం కూడా అతలాకుతలం అవుతుందని చెప్పుకోవాలి. ఈ వర్షాలు మళ్ళీ రెండు రోజులు కానీ ఇదే రేంజ్లో కురిస్తే పెద్ద ఎత్తున ప్రజలు ఇబ్బందులు పడేటటువంటి అవకాశం కనబడుతుంది. అయితే ఇప్పటివరకు కూడా రెవెన్యూ యంత్రాంగం కానీ అధికార యంత్రాంగం కానీ లేకపోతే ప్రజాప్రతినిధులు కానీ ఎవరూ రాలేదనేటటువంటి ఆవేదనను ప్రజలు వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా చూసుకుంటే ఏవైతే డ్రైనేజ్ సిస్టమ్ ఉందో ఈ డ్రైనేజ్ సిస్టమ్ని మెయింటైన్ చేయడంలో కానీ లేకపోతే కొత్త డ్రైనేజ్ వ్యవస్థను ఏర్పాటు చేయడంలో కానీ అధికారులు పూర్తిగా నిర్లక్ష్యం వహించారు. ఈ కారణంగానే ఈ పరిస్థితి దాపరించింది అనేటటువంటి ఆవేదన అయితే ప్రజలు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ రమేష్తో రమేష్ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి శ్రీకాకుళం.